శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మిథున రాశి వారికి 12 ఇంట్లో రాహు యొక్క సంచారం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఖర్చులు విపరీతమైన ఖర్చు నుండి కొంతవరకు లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వ్యాపార విషయానికి వచ్చినప్పుడు. అలాగే మనకు షష్ఠస్థానంలో ఉన్న కేతు పంచంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అష్టంలో చతుర్గ్రహ కూటమి. అలాగే మనకు భాగ్యస్థానంలో గురు యొక్క అనుగ్రహం ఉంది, కానీ రవి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి అనుగ్రహం అనేది 75% మనకు కనబడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎక్కువ ఊహించుకోకండి. లక్ అనేది కొంత ఫేవర్ చేస్తుంది, ఫుల్ ఫ్లెజ్గా కాకుండా కొంత మార్గం అయితే ఇస్తుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినప్పుడు ఇక్కడ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు భాగ్యంలో ఉండి కూడా కొంత బలహీనంగా ఉన్నాడు కాబట్టి కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గే అవకాశం ఉంటుంది. అది ఏ వ్యాపారమైనా ఏ ఉద్యోగమైనా సరే కట్టింగ్స్ అవ్వడం, తర్వాత మనం ఏదో చేస్తే దాన్ని లీవ్ పెట్టుకోవడం వల్ల నష్టపోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనబడుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లోకి వచ్చినప్పుడు ప్రవృత్తి ఏదైతే చేస్తున్నారో అందులో కూడా ఏంటంటే మనకు స్కేల్స్లోని మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని చెప్పి ఏదో రకంగా కటింగ్ చేయడము దానివల్ల ఈ నెలలో వాళ్ళకి నష్టపోయే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడాను ఎంత కష్టపడినా మనకిచ్చే అమౌంట్లో కొన్ని డిడక్షన్స్, మనం చేసిన ఉద్యోగంలో కొంత నష్టం రావడం వల్ల కొంత డిడక్షన్ చేయడము, దీనివల్ల మన శాలరీస్ తక్కువ రావడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళకి మాత్రం మాట పడడము అవమానపడే అవకాశం కనబడుతుంది. కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడకుండా దూరంగా ఉండడం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమి చేసుకోకండి. అది అంతగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 15 రోజుల్లో పెద్దగా రాణించే పరిస్థితులు మనకు కనిపించట్లేదు. కుటుంబపరమైన కొన్ని సమస్యలు తీరుతాయి. అన్నదమ్ములలో అన్యోన్యత పెరుగుతుంది. దూర బంధువులను శుభార్తలు వినే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. ప్రేమ వివాహాలకి వివాహ వ్యవస్థకు చేసే ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతుంది. 10% అంతకంటే ఎక్కువ కాదు కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు, ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం అంటే బాగానే కనిపిస్తుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళకు కూడా కొంత లాభదాయకంగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం 6వ స్థానంలో ఉన్న కేతు సంచారం కొంతవరకు మనకు నష్టం నుండి లాభంలో తెస్తుంది. అందుచేత ఏదైనా ఆపరేషన్ జరిగి ఉంటే దాని నుండి మనకు పాజిటివ్గా అంతా సక్సెస్ఫుల్ అయ్యింది ఆపరేషన్ అనే మాట మీద ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాపారము రైతాంగాన విషయానికి వచ్చినప్పుడు మాత్రం రాజ్యాధిపతికి ఒక బలహీనత వలన కొంత న్యూట్రల్గా ఉంటుంది తప్ప లాభదాయకంగా ఉండే అవకాశం తక్కువే. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతా ఉంటుంది. విదేశ చదువు కోసం వెళ్ళే వాళ్ళకి అన్ని రకాల అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రయత్నం చేయండి, అనుకున్న యూనివర్సిటీలో మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఒక 7 నంబర్ మీద స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వారం రోజులు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకా లక్కీ నెంబర్స్ దగ్గరకు వచ్చినప్పుడు నంబర్ 7 అనేది కొంత పాజిటివ్గా పనిచేస్తుంది. అండ్ 7 అండ్ 5 కాంబినేషన్ అనేది గుడ్ కాంబినేషన్ చెప్పచ్చు. ఓవరాల్గా తీసుకుంటే మిథున రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే 6వ స్థానంలో కేతు యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తాం కాబట్టి ట్రాన్సిట్లోని గణపతి ఆరాధన చేయండి. కొన్ని సమస్యల పరిష్కార మార్గం కనబడతాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.